టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యొక్క తెలంగాణలో అధికారంగా లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరి రేపు యొక్క హుజూరాబాద్ ఎన్నిక ద్వారా కేసీఆర్ గారి యొక్క రాక్షస పరిపాలన అంతమొందించి 2023 లో బీజేపీని అధికారంలో నిలబెట్టడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మన నాయకుడు ఈటల రాజేంద్రన్ గారిని మాట్లాడాల్సింది జరిగింది. మనవన్న సుగుణాలు అశోక్రావు గారు, సంపత్రావు గారు, నితిన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, సంపతన్న వేదిక మీద పెద్దలు బుచ్చన్నకి దీంట్లో దమ్ములేదు, కూతు వస్తున్నాను. నా గండపల్లి ఆడబిడ్డల మా అన్నదమ్ములకి అందరికీ నమస్కారం. సంపత్రావు గారు, గండపల్లికి రాకముందు ఎట్లుండే, నేను వచ్చినాక మీ బిడ్డగా ఏం చేసినో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మానేరు వాగు ఎండిపోతే ఎట్లా పల్లెలు తవ్వుకొని పైప్ లైన్ వేసుకొని నీళ్ళ కోసం ఎంత తప్పించడమో, ఎండిన పంటలతో ఎట్లా తల్లడిల్లిపోయినామో, దానికి ఎట్లా శాశ్వత పరిష్కారం చెప్పినమో చూసింది. ఇవాళ ఈ ఊరు ఇంత పెద్ద నాయకులు ఉన్న ఊరు వాస్తవంగా, అంతకుముందు కూడా పెద్ద నాయకులే మన దగ్గర పరిపాలన చేసి అది కష్కడు కష్కడ్ సిమెంట్ రూపంలో వల్ల మన ఊరు 99% మంచిగా చేసుకున్నాం. తల్లులు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎవరి జాగాలలో వాళ్ళు కట్టుకునే పర్మిషన్ ఇవ్వాలని, 5 లక్షలు ఇస్తావా 4 లక్షలు ఇస్తావా, కేసీఆర్ గారు దయచేసి ఆలోచన చేసుకో. ఇలా వచ్చినప్పటి నుంచి కూడా 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడికి ప్లాస్టిక్ షీట్లు వేసుకొని జీవనం కొనసాగించు, గుడిసెలు వేసుకొని రేకులు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అడుగుతూ ఉన్నారు అని చెప్పి అడిగినాము. అది మా చేతుల్లో లేకుండే వారేమో కాలనీ మాత్రమే కట్టాలని వ్యక్తిగతంగా కట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించలేదు. అక్కడ పంచాయతీ స్టార్ట్ అయింది, తప్పకుండా 2018లో ఇస్తానని చెప్పినారు. ఇప్పటికైనా నా రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి గారికి కనిపింపు కలిగి ప్రజాక్షేత్రంలో నాకు ఆదరణ తగ్గిపోతూ ఉంది, ప్రజలు చీకొడుతూ ఉన్నారు, ప్రజలు మెచ్చిన స్కీమ్ ఇవ్వాలంటే అని ఇవాళ ఎట్లయితే గొర్రెలు ఇస్తున్నారో, పెన్షన్లు ఇస్తున్నారో, రేషన్ కార్డులు ఇస్తున్నారో, దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారో, పేదలకు కూడా ఇళ్ళు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తానని నేనైతే వ్యక్తిగతంగా ఆశిస్తున్నా. ఇప్పటికే చూసిండ్రు కుల సంఘాలు తీసుకొని కమ్యూనిటీ హాల్ కావచ్చు, దేవుని గుళ్ళు కావచ్చు అని కూడా ఇస్తా ఉన్నారు. ఎన్ని ఇచ్చినా తప్పకుండా తీసుకోవాల్సిందే. అన్నిటికీ మిక్కిలి ఇవాళ ఓట్లకు పైసలు ఇచ్చే ఖర్చులు వచ్చింది. మన దగ్గర 20 ఇళ్లలో ఎప్పుడు కూడా ఈ ఓట్లకు డబ్బులు ఇచ్చే ఖర్చులు లేదు, దావతులు ఇచ్చే ఖర్చులు లేదు, మందు తాగించే ఖర్చులు లేదు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు మాత్రం నా ఒక్క బక్క పచ్చడి మీద 5 మంది మాత్రం పనిచేస్తాను. ఇవాళ గొర్రెలు ఇచ్చే మంత్రి వచ్చి పనిచేస్తాడు, రేషన్ కార్డులు ఇచ్చే మంత్రి వచ్చి పనిచేస్తాడు, పెన్షన్లు ఇచ్చే మంత్రి పనిచేస్తాడు. అన్నిటికీ మిక్కిలి వీటన్నిటికీ హైదరాబాద్లో భూములు అమ్మి వచ్చిన పైసలంతా కూడా ఖర్చు పెట్టే హరీష్ రావు గారు కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తాను. నా ఒక్క బక్క పచ్చడి మీద ఇంతమంది మంత్రులు దాడి చేస్తే ఒక ముఖ్యమంత్రి స్వయంగా హైదరాబాద్లో భూములు అమ్మి ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈటల రాజేంద్రన్ ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఇంత కక్ష కట్టి ఇవాళ ఇబ్బంది పెడతా ఉంటే దాన్ని తట్టుకునే శక్తి ఇవాళ నా ఒక్కడికి ఉండదు. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించే నా హుజూరాబాద్ ప్రజలకు ఉంటుందని చెప్పి నేను గత 10 రోజులుగా పాదయాత్రలో ఇక్కడికి వస్తా ఉన్నా. నేను చూసిన మన వాగులాల నుంచి వెళ్ళి అట్లా పడిపోయి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇవాళ ఇంకొక 15 రోజుల పాటు మేము ఇదే పాదయాత్రలో ఉంటాం కాబట్టి మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి ఉండే
ఈసారి మాత్రం పార్టీల పరంగా ఆలోచన చేయకండి. మా మిత్రులు కూడా మళ్ళీ నాతోడున్నారు, నాతోడు ఉన్నవాళ్ళు, నాతో కలిసి తిన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే రాజేంద్ర మాకు ఫోన్ చేయలేదని చెప్పి కొంతమంది అడిగారు. కొంతమంది ఏమో నేను రాజేంద్ర మా పార్టీ వదిలిపెట్టి పెళ్ళని భావన లేదు, నేను పార్టీ వదిలిపెట్టిపోలేదు, నన్నే వాళ్ళు పార్టీ నుంచి బయటకొచ్చి ఈ పార్టీ జెండాలు పెట్టి ఉద్యమాన్ని నడిపి జైళ్ళలో ఉండి కుడిపుజంగా ఉండి తమ్ముళ్లాగా ఉండి తెలంగాణ రావడంలో ప్రభుత్వం నడపడంలో మీరు కీలక పాత్ర పోషించే మన వాస్తవం కాదా? ఆనాడు చెప్పలేదా మా తమ్ముడని, ఆనాడు చెప్పలేదా నా కుడిపుజమని? ఇవాళ హరీష్ రావు ఒకవైపు, నేను ఒకవైపు పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది, పనిచేస్తేనే ఇవాళ రాష్ట్రం ఇంత బాగుపడి తప్ప ఏదో కేవలం కేసీఆర్ వాళ్ళు ఇది అయిందంటే తప్పైతుంది. మమ్మల్ని ఒడ్డెక్క దాక ఓడమల్లప్ప, ఒడ్డెక్క దాక బోడమల్లప్ప అన్నట్టుగా మా అవసరం తీరిపోయింది కాబట్టి, మా అవసరం తీరిపోయింది కాబట్టి ఇవాళ మమ్మల్ని గడ్డి పోసలాగా తీసేసే ప్రయత్నం చేసిండు. కానీ నేను గడ్డి పోసలు కాదు, ఇలా గడ్డపడలేక నిలబడతా అని చెప్పి నేను మనవి చేస్తాను. ఒకటే కేసీఆర్, కేసీఆర్ గారికి నేను సూటిగా అడిగిన ఒక 4-5 ముచ్చట్లు ఏమన్నా అయ్యా నీ దండం పెడతాం మేము కేసీఆర్ గారు, ప్రజలను రోజు ఒక 2 గంటలు కలిసి ఏర్పాటు చేసుకో, అలాగైనా అవసరాలు ఉంటే మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. నేను ఎన్నో 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రజలు కలిసిండు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజలు కలిసిండు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలు కలిసిండు, రోజశేఖర్ ఉన్నప్పుడు కూడా ప్రజలు కలిసిండు. కానీ ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ మాత్రమే, ఆఫీస్ కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఓట్ల కోసమే బయటకు వచ్చి ఓట్ల కోసమే హామీలు ఇచ్చి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ మాత్రమే తప్ప ఎన్నడూ కూడా ప్రజల ప్రేమతో సమస్యలు పరిష్కరించడు. ఇవాళ నా మీద ఇంతమంది మంత్రులు దాడి చేస్తూ ఉంటే, నన్ను తిడతా ఉంటే, నా మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటే ఇలా అది విన్న మా ఆడబిడ్డలు, అది విన్న మా అన్నలు బాధపడి కూడా వస్తూ ఉన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ బిడ్డగా ఈసారి మాత్రం ఎన్నడూ ఇంత ప్రెస్ చేసి మిమ్మల్ని ఓట్లు అడగలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు నిలబడ్డా కూడా 2-2 మాట్లాడలేదు. నేనే కదా మీ బిడ్డను, మీ కాలుకు మొదలు ఇంత పనితో పిక్కే బిడ్డరు కదా. ఇక్కడ ఆపద ఉన్నా, ఇక్కడ అవసరం ఉన్నా కూడా కో అంటే కో అనే బిడ్డ కదా ఈ బిడ్డ, మీ హృదయాలలో మీ గుడ్డలలో ఇంత చోటు సంపాదించిన బిడ్డ కదా అని చెప్పారు. ఈసారి కూడా ఇలా మీ అందరికీ పార్టీలు పక్కకు పెట్టండి, జెండాలు పక్కకు పెట్టండి. నా జెండా ఇవాళ కాశీ జెండా, నా గుర్తు గల పురుగు గుర్తు నా నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మా ఆడపిల్లలు కానీ మీరు ఏమిచ్చినా తీసుకోండి, మీకు ఆటలు వాళ్ళు ఇస్తారు. పుక్కలకు సంపాదించిన పైసలు, పుక్కలకు సంపాదించిన పైసలు, అక్రమంగా సంపాదించిన పైసలు 1,000 కోట్లు ఖర్చు పెడతాడ తీసుకోండి, నాకేం అర్థం లేదు. కానీ ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. తీసుకున్నాం కదా అని చెప్పి 2 అడ్డేసు 2 డీటేసు ఇట్లా కాకుండా ఖచ్చితంగా ఈసారి మా బిడ్డ బట్ల కొనుగోలు కేంద్రం కోసం కొట్టానే బిడ్డ, మా బిడ్డ డబుల్ బెడ్రూమ్ కోసం కొట్టానే బిడ్డ, మా బిడ్డ మా పిల్లల ఉద్యోగాల కోసం కొట్టానే బిడ్డ, మా బిడ్డ పెన్షన్ల కోసం కాళ్ళ కోసం కొట్టానే బిడ్డ. ఒక మాట చెప్పాలంటే మా బిడ్డ స్వేచ్ఛ కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్టానే బిడ్డ. కాబట్టి మా బిడ్డకే ఆశీర్వదించుకుందామనే పద్ధతి కూడా నేను నిన్న మనసు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పుమ్ము గుర్తుకే, పుమ్ము గుర్తుకే, పుమ్ము గుర్తుకే. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై తెలంగాణ, పుమ్ము గుర్తుకే. నమస్కారం. అందరం కూడా ఈ యొక్క అన్నగారిని ముందు మనతో ఆచరించినట్లు అందరూ కూడా చేయి పైకి లేపి జై ఇటలా, జై ఇటలా. అందరూ కూడా అన్నగారు ఏంటో అడుగులు అడిగేసుకుంటూ మరి పక్కన తరుల సమయంలో అందరూ రావాల్సిందిగా కాకుండా అనేక మంది మన గ్రామ సమస్యలు ప్రజలు అందరూ అక్కడ రావాల్సిందిగా ఉంది.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
చేస్తున్నారు. అది ఏనా అది అది ఏనా మొత్తం కది ఇప్పుడు అది ఉడవని పని జరగనా అన్న జరగనా మన తెలంగాణ పులి టైగర్ ఈటల రాజేంద్ర అన్న గారికి తెలుగుల అక్క చెల్లెళ్ళను అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఒకటి మిత్రులారా మన ఈటల రాజేంద్ర అన్న తెలుగ ముందు మన తనుగుల ఎట్లున్నది గెలిచిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నా మన తనుగుల సొసైటీ అనేది మన చిన్నతనం నుండి ఉర్తు పరదలు కప్పుతూ ఉన్న సొసైటీకి 84 లక్షలు ఇచ్చిన ఘనత అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు విమర్శిస్తాలో మీ అందరికీ తెలుసు. హలో మనం మిత్రులారా మిత్రులారా మనం ఒకటే చేయాలి. మన జమ్మికుంట మండలం మనకి ఒక్క నిమిషం రావు. మన మండలం తరఫున మన తమ్ముల విలేజ్లో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి మనం గౌరవించుకోవాలి. మిగతా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మనం ఇలా ఓట్ల రూపకంగా కూడా మనం వేయాలి. మీ అందరికీ పేరు పేరున ఈ ఘన సౌతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నిమ్మలక్క మాట్లాడతావా? తిరుమలకట్టు దారి చేయాలి దయచేసి ప్లీజ్. తిరుమలకట్టు దారి చేయాలి. చెక్క సంపదను కూడా వేదికపైకి సాధారణంగా హోదిస్తున్నాం. మాజీ మంత్రి వారిలు ఈటల రాజేంద్ర అన్న గారికి వేదికపై ఉన్న అందరు పెద్దలకు నా ధన్యవాదాలు. అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నావు, ఒక మా ఊరు తనుమల ఎంపీటీసీ ఎంత దిగజాడినావు, నువ్వు ఎంపీటీసీకి ఫోన్ చేసి నువ్వు మాట్లాడి
ప్రజా దీవెన యాత్రలో భాగంగా మన గ్రామానికి వచ్చేసినటువంటి మన మాజీ మంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రియతమ నాయకుడు మరియు పేదల పెందిరి అయినటువంటి మన ఈటల రాజేందర్ అన్న గారికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు రావడానికి కారణం కేసీఆర్ గారి నియంత్రణత్వ పరిపాలన. ఈరోజు రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ తో సమానంగా పోరాడినటువంటి వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి కేసీఆర్ గారు ఎన్నో హామీ ఇచ్చిండు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా తీర్చినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు అన్నాడు, నీళ్ళు అన్నాడు, నియామకాలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి చదువుకున్న కాబట్టి బిడ్డకు ఇంటికో ఉద్యోగం అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే చదువుకున్న నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ వృత్తి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ వృత్తి అసలే లేదు రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసమే ఏర్పడ్డట్టున్నది. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దళితుడే ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు దళిత జాతిని మోసం చేసి తానే ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉప ముఖ్యమంత్రి రాజయ్యకిచ్చి తాను మళ్ళీ వెంటనే గుంజుకొని దళిత జాతిని రెండోసారి మోసం చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా గుంట భూమి కూడా అయినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవమానాలకు గురవుతున్నటువంటి వ్యక్తి ఎందరో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నీరుగారే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఎంత మందికి ఇచ్చావని నేను అడుగుతున్నా నువ్వు ఎంత మందికి పేదవారికి డబుల్ బెడ్రూమ్లు కట్టించినావని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో దళిత సాధికారత బంధం పెట్టినావు, దళిత సాధికారత బంధం అనే పథకం ప్రవేశపెట్టినావు. నువ్వు ఎవరికి దళిత నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత సాధికారత బంధాన్ని పెట్టి నువ్వు మరొకసారి దళితులను మోసం చేయడానికి వస్తున్నావని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు నీకు ఎన్నికలు వచ్చినప్పుడే దళితులు గుర్తుకొస్తారు, నీకు ఎన్నికలు వచ్చినప్పుడే నీకు ప్రజలు గుర్తుకొస్తారు. నువ్వు దళిత సాధికారత బంధాన్ని ప్రజల కోసం కాదు నువ్వు ఓట్ల కోసం పెట్టినా అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మేము అడుగుతున్నా ఈ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతిని ఎంతో అవమానపరిచి ఎంతో మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతున్నా మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంత మంది దళిత అధికారులు ఉన్నారని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో ఎంత మంది దళిత అధికారులు ఉన్నారు, మీ ముఖ్యమంత్రి పేషిలో ఎంత మంది దళిత అధికారులు ఉన్నారని నేను సభాముఖంగా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైన నుంచి అవమానాలకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం ఈటల రాజేందర్కున్న మంచి పేరు ప్రఖ్యాతలు ఓర్వలేక, ఆయనకున్న మంచితనాన్ని ఓర్వలేక, ప్రజలు ఆయనను ఎంతో ఆదరిస్తుందని ఓర్వలేక, ఆయన పేరు కోసం ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ రోజు లేనిపోని అబండాలు వేసి రాజేందర్ అన్నను బయటికి పంపించి భయంకరమైన అవమానాలకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. హుజూరాబాద్
హైదరాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గెలుస్తారని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎంత మందినైనా ఈ లీడర్లను ఎందరినైనా కొనొచ్చు కానీ ఓటర్లందరూ ఆ బ్రహ్మ కూడా సాధ్యం కాదని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జై ఈటల జై జై యాత్రను ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కూర్చున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు సమరోత్సాహంతో ఊగిపోతున్నటువంటి ఈ తణుకుల గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం. పెద్దలారా, మిత్రులారా, ఈ పాదయాత్ర ప్రారంభమై 10 రోజులు అవుతా ఉన్నాయి. ఈ పాదయాత్ర మహాపాదయాత్రగా కొనసాగుతా ఉంది. ఈటల రాజేందర్ గారు ఒక్క అడుగు వేస్తే టిఆర్ఎస్ పార్టీ 4 అడుగులు వెనక్కి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ పాదయాత్ర విజయవంతం అవుతా ఉందని టిఆర్ఎస్ నాయకులారా ఇక తీర్థయాత్రలకు సిద్ధమండి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీ పాదయాత్రకు జనము తండోపతండాలుగా వస్తా ఉంటే ఇంకోవైపు టిఆర్ఎస్ పార్టీ వణికిపోతా ఉన్నది. గాయి గాయి అవుతున్నారు, గత్తరు గత్తరు అవుతున్నారు, గాబరా గాబరా అవుతున్నారు, నిద్ర పడతలేదు వాళ్ళకి. మధ్యాహ్నం ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, బేగంపేట దగ్గర ఉంటాడు, బేగంపేట దగ్గర ఉన్నటువంటి పెద్ద మనిషి అక్కడినటువంటి మెడికల్ షాప్ పోయిందట. మెడికల్ షాప్ పోయి నాకు రోజు నిద్ర పడతలేదు, కొంచెం స్లీపింగ్ పిల్స్ ఇస్తారని అడిగిందట, అంటే నిద్ర మాత్రం ఇస్తారని అడిగిందట. ఆ మెడికల్ షాప్ ఆయన ఏమన్నాడట అంటే మా షాప్ లో మొత్తం నిద్ర మాత్రలు అన్ని అయిపోయినాయి, ఇక నిద్ర మాత్రలు లేవని అన్నాడట. ఆ పెద్ద మనిషి అడిగిందట, మరి ఎక్కడి పోయినాయి నిద్ర మాత్రలు అంటే కేసీఆర్ కొనుక్కపోయిండు, కేసీఆర్ నిద్ర మాత్రలు కొనుక్కపోయిండు, అందుకనే నిద్ర మాత్రలు అయిపోయినాయన్నట. కేసీఆర్ ఒక్కడు కొనుక్కపోతేనే నిద్ర మాత్రలు అయిపోయినాయని అడిగినాడు పెద్ద మనిషి. కేసీఆర్ ఒక్కడు కాదు, కేసీఆర్, కేటీఆర్, కవితారావు, హరీష్ రావు, సంతోష్ రావు అందరు నిద్ర మాత్రం వేసుకుంటున్నారు, నిద్ర పడతలేదు వాళ్ళకు. మిత్రులారా, మిత్రులారా, వాళ్లకు నిద్ర పడతలేదు. కాబట్టి అందుకనే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు రాజేందర్ అన్న మీద అలాకులు చిరాకులు పేలుతా ఉన్నారు. స్వయంగా ఒక ఎంపీటీసీకి ఫోన్ చేసి రాజేందర్ అన్న చిన్నోడు అంటారు. ఎస్, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రాజేందర్ అన్న చిన్నోడే, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే రాజేందర్ అన్న పేద ప్రజల గురించి పెద్దగా ఆలోచిస్తాడు కాబట్టి రాజేందర్ అన్న చిన్నోడే. ఎస్, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక మంట పెట్టినటువంటి నాయకుడు కాబట్టి రాజేందర్ అన్న చిన్నోడే, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే కేసీఆర్ కు సంవత్సరాల పాటు కుడుకు దగ్గర ఉన్నాడు కాబట్టి రాజేందర్ అన్న చిన్నోడే, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే మంత్రులంతా మతం పెట్టి ఉండాలి కాబట్టి రాజేందర్ అన్న చిన్నోడే, రాజేందర్ అన్న చిన్నోడే, ఎందుకంటే రాజేందర్ అన్న బయటకు వస్తే టిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుండి మూటలు బయటకు తీస్తున్నది, అందుకే రాజేందర్ అన్న చిన్నోడు సిగ్గుండాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి. 18 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీలో ఉండి అడుగులో అడుగు వేస్తూ పేద ప్రజల కోసం జీవించినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని చిన్నోడు అంటారా, ఎందుకు ఇంత కుల అహంకారాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రెచ్చగొట్టాలంటే ఈ యొక్క పదాన్ని తీసుకొని యావత్ రాష్ట్రంలో రెచ్చగొట్టి మంట పెట్టచ్చు. ఆ సామాజిక నేపథ్యం, ఆ ఉద్యమ నేపథ్యం రాజేందర్ అన్నకున్నది. జనాన్ని సమీకరించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై కేసీఆర్ కు చుక్కలు పెట్టాలని చెప్పేసి మనం సిద్ధమైన కాబట్టి అలాంటి వాటి జోలుకు పోవడం లేదు. ప్రజలు చూసుకుంటారు, దాని గురించి ప్రజలు చూసుకుంటారు. మిత్రులారా,
राष्ट्र परिपालन परिपालन लेदे साई कुमार अटा कड़पे मूड सिंह चट न्याय धर्म कागो सिंहमे टीआरएस पार्टी कुर्ची कोसम कविता రెండు కేటిఆర్ మూడు హరీష్ రావు ఆ కనిపించే నాలుగో వ్యక్తి సంతోష్ రావు వాళ్ళ గొడవలో పడి ఆ కుర్చీ గొడవలో పడి రాష్ట్రాన్ని గాలికి వేసిందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా పరిపాలన చేస్తా ఉన్నారు ఒకటో తారీఖు జీతో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో ఒక్కసారి కేసీఆర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొత్త పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొత్త రేషన్ కార్డులు ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెవెన్యూను అస్తవ్యస్తం ఎందుకు చేసిండు మ్యూటేషన్ ఎందుకు చేయడం లేదు ఎల్ఆర్ఎస్ ఎందుకు సాగడం లేదో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం గాలి కొనేసిండు మంత్రులు ప్రశ్నిస్తే మంత్రులకు పొగబెట్టి కొమ్మలేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఈటల రాజేందర్ గారు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనుభవము ఆలోచన ఆప్యాయత ఈ మూడు కలవస్తే ఈటల రాజేందర్ అనుభవము ఆలోచన ఆప్యాయత మూడు కలవస్తే రాజేందర్ గారు అహంకారము అరాచకము అవినీతి ఈ మూడు కలవస్తే కేసీఆర్ గారు హుజరాబాద్ ప్రజలారా తెలుగుల ప్రజలారా మీకు ఈటల రాజేందర్ గారి నాయకత్వం అవసరమా లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వం అవసరమా ఒక్కసారి మిత్రులారా ఢిల్లీలో లోక్ కళ్యాణ మార్గంలో అక్కడ లోక కళ్యాణం జరుగుతా ఉన్నది కానీ పట్నంలో ప్రగతి భవన్లో పాలన మాత్రం జరగడం లేదు రోజు కుర్చీ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు కాబట్టి ప్రజలను గాలి కొల్లేసింది కాబట్టి పాలనను అస్తవ్యస్తం చేసింది కాబట్టి రాజేందర్ అన్న ఈరోజు ప్రజల కోసం తెలంగాణ కోసం ప్రజాస్వామ్యం కోసం ఆత్మ గౌరవం కోసం అభివృద్ధి కోసం మార్పు కోసం ఈ జనం మధ్యలోకి వచ్చింది కాబట్టి జనం ఈరోజు హారతులు బట్టి తిలకాలు దిద్ది ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీటీసీకి ఫోన్ చేసి రాజేందర్ అన్న గురించి మాట్లాడినంతనే టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమైందని చెప్పేసి సందర్భంగా మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక పాలసీ తీసుకొచ్చింది స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది 20 ఏళ్ల తర్వాత పాత కార్ను స్క్రాప్ చేయాలని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 20 ఏళ్లు దాటింది 20 ఏళ్లు దాటింది ఆ కార్ను స్క్రాప్ పంపాల్సిందే ఎన్నికల్లో అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం రంగురంగుల జెండాలతోని పింక్ జెండాతోని రాష్ట్రం కలరప్పింది హుజరాబాద్ కూడా అన్యాయం జరుగుతున్నది రాష్ట్రంలో కల రావాలంటే కాషాయ జెండా హుజరాబాద్ లో ఎగిరాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇది కేవలం మన గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు కేవలం చమ్మికుంట మండలానికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు కేవలం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నిక కాదు ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ఆత్మ గౌరవాన్ని గెలిపిస్తారు ఆధిపత్య ధోరణిని మీరు ఓడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ ఈ ఆత్మను ఉద్దేశించి వేణుకుంట సాగర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుచున్నా ఈరోజు ప్రజా జీవన పాదయాత్ర ద్వారా మన కనుల గ్రామాన్ని విచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ రాష్ట్ర టైగర్ మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారికి ఘన స్వాగతం పలికిన
ना తనుగుల ग्राम ప్రజలందరికీ ముఖ్యంగా మా యువ కిశోరులందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారాలు నాకు గౌడస్వామి తనుగుల గ్రామంలో ఈ పాదయాత్ర సూచనగా పెద్దసే కేసీఆర్ బాడీ అవతల వాళ్ళ కష్టంగా పెద్దదాయ కేసీఆర్ నిజమడరుగా బాడీ అవతల అలా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా प्रजल धर्म नीति निजाइती पादयात्रा स्वागत केसीआर उद्यम संवत्सर मुख्यमंत्री पदवी चपन तरह कावचु मैं अनेक हामील जी मुख्य निधमका उद्यम युव किशोर प्राण त्याग सहकारी इवा गे इवा उद्योग नी हामील एटे नागार्जुन सागर पर्यटन याब उद्योग हैदराबाद एलक्षन याबे वेल उद्योग मन मैं मन हुजूर नगर एलक्षन याबे वेल उद्योग हुजराबाद उद्योग याबे वेल उद्योग मैं अंटनायक अंटर लक्ष उद्योग मैं रूल लक्षा याबे उद्योग कदा मैं नीति नम्मा मंत्र अर्थम केसीआर गारु नी दर स्पष्ट क्लारी उद्योग युवत तुपदार पट्टी मोसम तपड़ हामील तो गल खा नीक हुजराबाद निर्ग पचर नीक बुद्धि चतर नी पतन एक्ो का हुजराबाद गटार्टी गुर्तो लक्ष मेजारटी तो ఈట రాజేంద్ర గారు చేస్తానని తర్మంగ తెలుస్తా ఉన్నారు ఇవాల మా దర్జల మీద చాలా ప్రేమ చూపెడతాను మావలకు ఏసీ బస్సులు మావలకు డిన్నర్లు ఇస్తాను నేను అడుగుతున్నా అరే నువ్వే అన్నావు కదా మూడు ఎకరాల భూ పంపిణీ ఇస్తాను మరి ఎక్కడ ఇచ్చినావయ్యా మరి ఎవరికైనా ఇచ్చినావా అరే నువ్వు మూడు ఎకరాల భూ పంపిణీ చేయలేదు కనీసం హైదరాబాద్ లో వర్ష బీభత్సం జరుగుతే ఇంటికి 10000 రూపాయలు ఇస్తాను ఆ 10000 కూడా ఏనానివి నేను అంటున్నా నువ్వు దర్దాపల్లి పేరు ప్రదర్శిస్తావు నేను నమ్మేది ఉన్నా నేను అరే హైదరాబాద్ ఇంటికి 10000 ఇవ్వలేను నువ్వు ఇక్కడ 10 లక్షలు ఇస్తా మాకు అర్థం కావట్లేదు అరే 10 లక్షలు కాదు మా దరిద్ర కుటుంబాలకు నువ్వు చిచ్చసుద్ధి ఉంటే 3 ఎకరాల భూమి ఏనందుకు ఖచ్చితంగా 30 లక్షల రూపాయలు ఇవ్వాలి చెప్పేసి ఈ సంపటి నేను చేస్తా ఉన్నాను मुख्यमंत्री मुख्यमंत्री पस्थिति हामील नमे पस्थि उद्योग निरुद्योगी इंटो डबल बेड्रूम हामील की प्रवेश अभी राजेन्द्र तो भय तो तप नु प्रजल प्रेम तो निर्ग प्रजु उद्यम प्रजु मोसपूर्त हामी नमे पे खचिंग गड़ी बदल
నీ యొక్క దురపాలన అంతంగా అంతం చేస్తాం. ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారిని లక్ష మెజార్టీతో గెలిపించుకోవడానికి మా యువ కిశోరాలు మా నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జైబీన్. మన ఈటల రాజేంద్ర అన్న గారికి పాదాభివందనం. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమ పూర్వకంలోనో మేము ఇద్దరు కష్టపడ్డాము. నేను ప్రతి కాడ ఎక్కడ నేను బోనం ఎత్తంది లేదు, దీపం ఎత్తంది లేదు, నేను చెయ్యని ప్రోగ్రామ్స్ లేవు. అప్పుడు ప్రతి కాడికి ఈటల రాజేంద్ర అన్న ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చిండు. ఈ రోజు ఈటల రాజేంద్ర అన్న ఉన్న మా సారు నా గుండె బలం, నా ప్రాణం, నా ఈశ్వర బాలం పెడుతున్నారా నాయన? లేని లేని బంధువులు పెడుతున్నావు, రైతు బంధు అంటాను, దళితుల బంధు అంటాను, ఎన్ని పెడతావు? ఏ కళాకారులు నువ్వు అందులో చూసావు? ఎవరికి నువ్వు బాగా చేస్తావు? ఏ దళితుని బాగా చేస్తావు? ఎవరి దగ్గర వస్తావురా? 2001 నేను జెండా కట్టుకొచ్చిన, నేను టీఆర్ఎస్ జెండా పట్టుకొచ్చి గాంధీ చంపుకున్న గాంధీలో కట్టినప్పుడు సార్తో మేము కొట్లాడినాం. మా ఎవరితో ఉన్న 2004 సార్తో నేను ఇప్పటి వరకు ఎవరితో మానే పార్టీ పాడి లెక్కన ఉన్నావాన్ని. కానీ నువ్వు మాను ఫస్ట్ ఒకరి విషయాలు మాను, లేదు మాను మాను, ఇవన్నీ మానుకొని అనుకున్న మనము ఎక్కడే ఎక్కడున్నా ఈడల రాజన్న టైగర్ టైగరే, సింహం సింహమే, సింహాన్ని మనం చూసుకోవాలి అంతే. మనకి ఇవ్వంతా పనులు ఈడల రాజన్న గెలుపు లీడర్లను 100 మందిని కొను, లక్షల మందిని ఉంటావురా. మా ఓటు మా ఇష్టం, మా ఇల్లు మా ఇష్టం, నువ్వు గొడవలే మమ్మరా. నువ్వు ఇలా ఎంపిస్తే మనం ఎంపిస్తే ఎక్కడెవరా? ఎవరెక్కడ వచ్చారు? ఎవరెక్కడ వచ్చారు? నేను చేస్తే వచ్చారు, నేను చేస్తే నాయకులు, నేను చేస్తే నాయకులు అంచులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఈటల రాజేంద్ర 2 లక్షలు కాదు, 2-3 లక్షల మెజార్టీని గెలిపిస్తాం. మనందరం తోడుండాలి, గులాబీ జెండకు తోడుండాలి, లక్షలాది మంత్రులు మనందరం అండ తల్లవల ఆడబిడ్డలారా, తల్లవల యువకులారా, తల్లవల అల్లబల్లలకు నమస్కారం తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నొప్పి నొప్పి చెందుతున్నా, నొప్పి చెందుతున్నాం. నిర్మల మాట్లాడినా, కిరణ్ మాట్లాడినా, సాగర్ మాట్లాడినా, మా అన్న సంపత్ మాట్లాడినా, మహేష్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో. రాకేష్ ఎందుకు నేనే కాబట్టి మాట్లాడతారు, కానీ తనుగుల గడ్డ మీద పుట్టి ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి పథకాలు కానీ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాల పట్ల ఎంత అవగాహన ఉందో దాన్ని బట్టి అర్థమైంది. నేను మీ అందరికీ రెండు మాటలు చెప్పాను, ఎందుకంటే నాకు కూడా గొంతుపోయింది. మాదంతా కూడా పాదయాత్ర ద్వారా 10 రోజులుగా మేము మీకు తెలిసి పక్క నుంచి వెళ్ళిపోయినాము. మొన్న వావిలాల పాపక్కపల్లి నుంచి అట్లా పోయి మళ్ళీ కమలాపూర్ మండలం మొత్తం చుట్టుముట్టుకుని ఇట్లా వచ్చినాం. కాబట్టి మేము వర్షాలను కలిసి ఎండకు ఎండి ఇవాళ 10 రోజులుగా మేము వస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి 2 మాటలు మీకు చెప్పుకుందామని చెప్పి వచ్చిన. ఒకటి, కిరణ్ తమ్ముడు చెప్పినట్టుగా, కిరణ్ తమ్ముడు చెప్పినట్టుగా 7 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి. తన ఆఫీస్, సీఎం ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ ఆఫీస్.
దళిత బిడ్డ ఒక్క బీసీ బిడ్డ ఒక్క మైనారిటీ బిడ్డ ఒక్క ఎస్టీ బిడ్డ నీ ఆఫీస్ లో ఉన్నారా అని చెప్పి అడిగాడు ఇవాల్టి కూడా నీ ఆఫీస్ లో నీ ఎవరు లేరు అంటే సీఎంఓ ఆఫీస్ అనేది గుండెకాయ లాంటిది కాబట్టి సీఎంఓ ఆఫీస్ మన బతుకులు బాగుపడడానికి మార్గాలు వేసింది కాబట్టి అక్కడనే మనవడు ఒక్కడు లేడు వట్టిచ్చేవాడు మనవాడైతే వట్టిచ్చేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న ఒక బుక్కే కుదురుతుంది కానీ వట్టిచ్చే కళ మనవాడు లేడు కాబట్టి మనకు బుక్క దొరికే ప్రసక్తి లేదు రెండవది ఒక్కనాడు కూడా ఈ ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారికి జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి సభలు కానీ ఎన్నడూ ఒక దండేశ పాపన పోలేదు ఎన్నడూ ఒక దండేశ పాపన పోలేదు ఈ ముఖ్యమంత్రి ఒక నాలుగు మీటింగ్లు పెట్టాడు ఈ మధ్యకాలం పెట్టాడు సర్పంచులు హుజరాబాద్ సర్పంచులతో ఎంపీటీసీతో ఒక మీటింగు హుజరాబాద్ దళిత బిడ్డలతో ఒక మీటింగు హుజరాబాద్ ఉన్నటువంటి మొత్తం నాయకులతో ఒక మీటింగు హుజరాబాద్ ఉన్నటువంటి గుర్ల కాపర్లు రైతులు మహిళలు ఒక్కడి కాదు పెడతానే ఉన్నాడు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు ఎంపీటీసీతో మాట్లాడుతున్నారు సర్పంచ్తో మాట్లాడుతున్నారు మీ ప్రగతిపైన పిలిపించుకుంటాను భోజనం పెడతాను సంతోషం కానీ మాలాంటి మంత్రులను నాతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు ఒకరోజు ముఖ్యమంత్రి కలుద్దామని చెప్పి ప్రగతిపైన పోతే పోలీసులు గేట్ కాడనే ఆపి మీకు అనుమతి లేదని చెప్పి వాపసు అనుకుంటు ఎవరిని నన్ను ఈ జిల్లాలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఆ 9 మంది ఎమ్మెల్యేలలో ఇవాళ జిల్లాలో ఇద్దరు మంత్రులుగా ఉన్న విషయం మర్చిపోకండి ఆనాడే ఆ సగడం జరిగినప్పుడు అందులో ఒక ఎమ్మెల్యే అన్నాడు అన్నా ఇంత నియంతృత్వం ఆనే ఇంత నిజాంతో కూడా ఆనే ఇది మంచిది కాదు మరో ఉద్యమం కరీంనగర్ తెలుపుతుందని చెప్పి అన్న వ్యక్తి ఇవాళ కరీంనగర్ మంత్రి నేను వట్టిగా చెప్పట్లేదు నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను నేను ఒకటే ఇవాళ దళితుల మీద ప్రేమతో దళిత బంధు వస్తలేదు దళితుల మీద ప్రేమతో భోజనాన్ని పీతలేడు ప్రజల మీద ప్రేమతో మీకు మీటింగ్ పెడతలేడు మీ ఓట్లు కావాలి ఇవాళ దళితుల ఓట్లు కావాలి బీసీల ఓట్లు కావాలి మళ్ళీ గెలవాలి బానిసలుగా చేసుకోవాలి ఈటల రాయమల్ లాంటి వ్యక్తిని పండుగ పిసికి ప్రాణం ఉండగానే పొందబెట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నంలో భాగమే ఇవాళ ఇవన్నీ కూడా ఇస్తున్నారు నిజాయితీ ఉంటే ఎందుకు ఇవాళ పెన్షన్లు 3 నెలలు ఉంచాలి ఎందుకు ఇవాళ రేషన్ కార్డు 3 నెలలు ఉంచాలి ఎందుకు రాలే ఒక స్కీమ్ కూడా దళితుల కోసం ఎందుకు ఇవాళ రైతాంగానికి ఇవాళ రుణమాఫీ ఇవన్నీ అడుక్కోకపోతే మనకు ఆన్సర్ లేదు కాబట్టి ఇవాళ 5 మంత్రులు నా మీదకి వస్తారే 5 మంత్రులు నా మీదకి వస్తారా 10 మంది ఎమ్మెల్యే నా మీదకి వస్తారా నేను గడ్డి పోసా కనబడుతున్నా గడ్డపాలను బిడ్డ గడ్డపాలను నువ్వు ఊస్తే కొట్టకపోయే గడ్డి పోసలు కాదు గడ్డపాలని కొన్న ఇవాళ మా నిర్మలమ్మ మాట చూసినావు మా మహేష్ మాట చూసినావు మా సాగర్ మాట చూసినావు మా కిరణ్ మాట చూసినావు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పాల్గొన్న బిడ్డలు వీళ్ళు ఆనాడు నన్నే నీ ఉద్యమాన్ని ముందు నడిపిన బిడ్డలు 7 సంవత్సరాల కాలంలో నీ చరిత్ర అర్థమైన తర్వాత ఇవాళ వాళ్ళ భాష ఏందో నీ పట్ల వాళ్ళ భావన ఏందో వాళ్ళని మాత్రమే కాదు ఆశాశ తెలంగాణ ప్రజలకు అంతరంగంలో ఉన్న భావన విషయం మర్చిపోకు ఇప్పటికైనా మార్చుకునే ప్రయత్నం చేయి గౌరవించే ప్రయత్నం చేయి ఎలక్షన్ల కోసమో సీట్ల కోసమో ఆనంద పడకు ప్రజల కోసం తమ పడే ప్రయత్నం చేయి తప్ప అంతకంటే వేరే ప్రయత్నం చేస్తే కాలగర్భంలో నిన్ను కలుపుడు ఖాయం మా సాగర్ కూడా చూపిస్తున్నారు నేనడ దళిత బంధు వద్దన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టించి నేనే అంటున్నా దళిత బంధు అమలు చేయి కేవలం హుజూరాబాద్ కోసం మాత్రమే కాదు దళిత బంధు తెలంగాణ మొత్తానికి అమలు చేసే ప్రయత్నం చేయమని చెప్పుకుంటున్నాను ఈ దళిత బంధు ఇవాళ అడకతినే జాతులు ఉన్నాయి కొన్ని అడకతినే జాతులు ఉన్నాయి దీనిలో బతికే వాళ్ళు ఎక్కడో అక్కడ ఖాళీ జాగా ఉంటే
ప్లాస్టిక్ షీట్లతో ఇల్లేసుకొని ఎలకలు పట్టి తినుకుని తినేవాళ్ళు, మనల్ని అడుక్కొని తినేవాళ్ళు, పూసలు అమ్ముకొని బతికేవాళ్ళు, ఇవాళ గాజులు అమ్ముకొని బతికేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజు ఆడబిడ్డలు పనిచేస్తే కుటుంబం బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటున్నా మీ ప్రేమ మా పేదల మీద నిజమే అయితే అలాంటి వాళ్ళ కోసం కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే సంతోషపడతాం. కానీ నీ యావ, నీ యావ, నీ ధ్యాస ఓట్ల మీద తప్ప ప్రజల మీద కాదు, ప్రజల మీద కాదు. నేను ఒక్కటే తరుణ ఆడబిడ్డకు మొన్ననే వచ్చి గల్లీ గల్లి తిరిగిపోయినా, గల్లీ గల్లి తిరిగిపోయినా కాబట్టి నేను ఎక్కువ తక్కువ మళ్ళీ మళ్ళా పక్క ఊరికి పోవాల్సి చక్కర ఉన్నది. ఈరోజు రాత్రి మీ ఊళ్ళనే పడుకుంటున్నా కాబట్టి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మనం మాట్లాడుకుందామని చెప్పి మనజేస్తూ ఇవాళ నేను నా గుర్తు, ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు అనే విషయం మర్చిపోకండి. నా గుర్తు పువ్వు గుర్తు అనే విషయం మర్చిపోకు. ఇవాళ నా పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోకు. నా నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయం మర్చిపోకు. ఇవాళ నా తమ్ముడు అంటున్నాడు, ఆ తమ్ముడి పేరు రాజు, తమ్ముడి పేరు రాజు, వాసాలు రాజట. ఒకటే ఒక మాట అన్నాడు, తిరుగుతున్నావు తమ్మీ తిరుగుతున్నావు కానీ నీ ముఖమంతా గుంజుకపోయింది సుమా, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో తెలిపించుకో. ఇవాళ నేను మీ దగ్గర రావడానికి కారణం కేసీఆర్ డబ్బులు, కేసీఆర్ డబ్బులు, కేసీఆర్ అధికారం, కేసీఆర్ పోలీస్, కేఎస్ కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇవాళ ఏకధాటిగా మనం దాడి చేస్తా ఉన్నాం. ఒక మంత్రి వచ్చి గొల్లు కొనిచ్చిపోతాడు, ఒక మంత్రి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతాడు, ఒక మంత్రి వచ్చి కార్డు ఇచ్చిపోతాడు, ఒక మంత్రి వచ్చి రైతు బంధు ఇచ్చిపోతాడు, ఇంకో ఆయన వచ్చి ఇంకోటి ఇచ్చిపోతాడు. ఎన్ని ఇచ్చినప్పటికి కూడా, ఎన్ని ఇచ్చినప్పటికి కూడా దీంతో తట్టుకునే శక్తి మా హుజరాబాద్ ప్రజలకు ఉండదు తప్ప నాకు మాత్రమే ఉండదు. కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చింది నన్ను చంపుతారా, నన్ను బతికించుకుంటారా, నన్ను సాధుకుంటారా, నన్ను చంపుకుంటారా, ఈ అప్పీల్ కోసం మీ దగ్గరకు వచ్చినా. కాబట్టి 18 సంవత్సరాల కాలంలో కాలుకు మునిగితే పన్నుతో పీకే ప్రయత్నం చేశాను. ఈ నియోజకవర్గంలో ఇవాళ ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇవాళ ఈ బిడ్డగా నేను అభివృద్ధి చేసుకున్నా, ఉద్యమ బిడ్డగా ఉద్యమం నడిపిన మంత్రిగా అభివృద్ధి చేసుకున్నా. రేపు కూడా పేద ప్రజల పక్షాన గొంతుకై రేపు మీ హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తా, మీ బాధలు తీర్చే ప్రయత్నం చేస్తా, పేదల పక్షాన్ని నిలిపి కొట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నేను అడిగిన దానికి తప్పకుండా మీరు చేతి ఎత్తి మద్దతు చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, పుట్టు గుర్తుకే, పుట్టు గుర్తుకే.